అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత. 2016 గ్రూప్ 1లో డిఎస్పిగా సెలెక్ట్ అయ్యాను. సో ఈ ప్రాసెస్లో నాకు మా మదర్ చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మా మదర్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఐ మీన్ తనకు అప్పుడు 40 ఇయర్స్ ఉన్నాయి, ఆ ఏజ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్ క్రాక్ చేశారు. అప్పుడు డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు తహసీల్దార్గా పనిచేస్తున్నారు. సో తను కూడా కొన్ని టిప్స్ షేర్ చేసుకోవాలనుకుంటుంది మీ అందరితో. నమస్కారం అండి, నా పేరు అనుపమ. నేను తహసీల్దార్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బీహెచ్ఎంఎస్ హోమియో డాక్టర్. నేను హోమియో మెడిసిన్ చేసి తర్వాత ఎంఎస్సీ సైకాలజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎస్వి యూనివర్సిటీలో చేశాను. నాకు మ్యారేజ్ అయ్యేటప్పటికి నాకు ఇంకా హౌస్ సర్జన్సీ కూడా కంప్లీట్ కాలేదు. మ్యారేజ్ అయిన తర్వాత హౌస్ సర్జన్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఎంఎస్సీ సైకాలజీ చేశాను. తర్వాత నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, అప్పుడు నోటిఫికేషన్ 2003లో నోటిఫికేషన్ వచ్చాయి, 2 గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడాను. నేను 12 ఇయర్స్ డాక్టర్గా చేశాను. చేసిన తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఎప్పటి నుంచో ఉండింది రాయాలి అనేది, కానీ అప్పుడు నాకు గైడెన్స్ లేక ప్రాపర్ ఇది లేక నేను చేయలేకపోయాను. 2003లో నేను అటెంప్ట్ చేశాను గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడా. గ్రూప్ 1 నాకు జస్ట్ నారో మిస్ అయింది, జస్ట్ 2 మార్క్స్ కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చి మిస్ అయింది. నాకు ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాను. గ్రూప్ 2లో నేను డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాను. నాకు 3 అమ్మాయిలండి. ఇప్పుడు గ్రూప్ 1 సెలెక్ట్ అయిన డిఎస్పిగా సెలెక్ట్ అయిన అమ్మాయి పెద్ద అమ్మాయి హర్షిత, ఎస్ఆర్ హర్షిత. రెండో అమ్మాయి సన్హిత అండి, తను గ్రూప్ 2లో రీసెంట్గా డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయింది. 2003లో మా మదర్ వాళ్ళ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము 3 మంత్స్లో కోచింగ్ అయిపోతుంది, అంతా అయిపోతుందని పంపిస్తే చాలా డిలే అయిపోయింది అనమాట. గవర్నమెంట్ చేంజ్ అయ్యి మరీ ప్రిలిమ్స్ పెట్టి కొత్తగా, సో చాలా డిలే అయింది. ఆ ప్రాసెస్లో కూడా మా అందరికీ మా ఫాదర్ చాలా సపోర్ట్గా ఉన్నారు, మా మదర్ని బాగా ఎంకరేజ్ చేసి చదివించారు. నన్ను మా ఆయన 2003లో, అప్పట్లో పిల్లలంతా కూడా తను పెద్దమ్మాయి 8th క్లాసు అలా చదివేటప్పుడే కోచింగ్ పంపించారు. మొత్తం కూడా తనే ఫ్యామిలీ బర్డెన్ అంతా తీసుకుని తన తల్లి తండ్రి 2 రోల్స్ తనే ప్లే చేసి పిల్లల్ని చూసుకోవడం, పక్క నన్ను చదివించడం అంతా కూడా, అంటే అప్పుడు ఉన్న ఎకనామిక్ క్రైసిస్ అయితేనేమి అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే, నేను డాక్టర్గా పనిచేస్తూ నేను కోచింగ్ రావడం అనేది అప్పట్లో మా ఆయనకి నన్ను నాకు డబ్బులు పంపించాలి, ప్లస్ అటు పిల్లల్ని కూడా చూసుకోవాలి, రెండు విధాలుగా కూడా తను చాలా కష్టపడ్డారు. ఈరోజు మేము ఇంతమంది మీ గ్రూప్స్ సాధించాము, నేను కానీ మా పెద్దమ్మాయి కానీ రెండో అమ్మాయి కానీ ఇంకా 3 అమ్మాయి కూడా నెక్స్ట్ తను కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిందండి. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా క్వాలిఫై అయ్యి తను కూడా మెయిన్స్ రాసింది. తను కూడా జస్ట్ నారో మిస్ ఈసారి. సో నెక్స్ట్ టైం షీ విల్ డెఫినెట్లీ క్రాక్ గ్రూప్ 1 అండ్ సివిల్స్. నాకు ఐ హోప్ బికాస్ మా ఆయన మాకు ప్రతి క్షణం కూడా మా ముగ్గురికి, అంటే మా నలుగురికి చెప్పాలంటే కూడా చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక సపోర్ట్, మోరల్ ఫ్యామిలీ సపోర్ట్ అంటారు కదా, ఆ ఫ్యామిలీ సపోర్ట్ అనేది మా హస్బెండ్ మెయిన్గా. ఆయన రమేష్ చంద్ర అని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. ఆయన సపోర్టే మెయిన్ మా నలుగురు అందరికీ కూడాను. తిను పెద్ద అమ్మాయి డిఎస్పిగా సెలెక్ట్ అయింది. లాస్ట్ అమ్మాయి నిఫ్ట్లో ఇప్పుడు ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేస్తుంది కేరళలో. సో మేము నలుగురికి కూడా మా ఆయనే స్ఫూర్తి. ఇంత దూరం మేము ట్రావెల్ చేసి ఇంత అచీవ్ చేశామంటే మా వెనకాల అందరూ అంటారు ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని, కానీ మా అందరూ నలుగురు ఆడవాళ్ళ విజయం వెనక మా భర్త ఉన్నారు, మా ఆయన ఉన్నారు. సో తండ్రిగా వీళ్ళకి పిల్లలకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఆడపిల్లలని ఎప్పుడు కూడా మేము బాధపడలేదు, నేను కానీ మా ఆయన కానీ. వాళ్ళని చదివించాలని చెప్పేసి సివిల్స్ కోచింగ్ పంపించాము. సివిల్స్ ముగ్గురు కూడా సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. సివిల్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్స్ది మన రీసెంట్గా గ్రూప్ 1 గ్రూప్ 2 2016లో పడింది. సో ముగ్గురు కూడా అటెంప్ట్ చేశారు గ్రూప్ 1 గ్రూప్ 2. ముగ్గురు కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, ముగ్గురు మెయిన్స్ రాశారు. కానీ గ్రూప్ 2లో మా 2 అమ్మాయికి డిప్యూటీ తహసీల్దార్గా వచ్చింది. గ్రూప్ 1లో పెద్ద అమ్మాయికి డిఎస్పిగా సెలెక్ట్ అయింది. 3 అమ్మాయికి కూడా చాలా నార్రోలో మిస్ అయింది గ్రూప్ 1. తను కూడా నెక్స్ట్ తప్పకుండా ప్రిపేర్ అయ్యి రాస్తుంది. ఈ విజయానికి కారణమైన మా ఆయనకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడుండే సోషల్ ట్రెడిషన్స్ అయితే, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో యూజువల్గా అమ్మాయిల్ని చదివించాలి అంటే డబ్బుతో కూడుకున్న పని, మీరు ఎందుకు పిల్లలకి అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు చదివించడము,
తనకి ఫస్ట్ పెద్ద అమ్మాయి అయితే టీసీఎస్లో క్యాంపస్ సెలక్షన్ అయిందండి. అతను అప్పుడు చాలా మాకు ఇబ్బంది పెట్టింది, లేదు నేను చేయాలి ఆ ఉద్యోగం, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్తాను అని. ఉద్యోగం నేను తెచ్చుకోవడమే కష్టం, నేను టీసీఎస్లో సెలెక్ట్ చేసుకున్నాను. మమ్మల్ని కూడా తిట్టారు ఆ ఉద్యోగాన్ని పంపించలేదని కొంతమంది, ఎందుకు పంపించలేదు, మంచి జాబ్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్ ఉన్నట్లు టీసీఎస్ అంటే అని. కానీ మాకు సర్వీస్ ఓరియంటెడ్, మా మామగారు మెయిన్గా, ఆయన చాలా అభ్యుదయవాది, మా మృత్యుంజయరాజు గారు అని, ఆయన చాలా ఆయన అభ్యుదయ భావజాలం ఆయనకున్నింది కాబట్టి మా ఆయనకు క్యారీ అవుతాయి ఆ జీన్స్. మా ఆయనకు కూడా అభ్యుదయ భావాలతో మమ్మల్ని అందరినీ కూడా చదివించారు. ఆడపిల్లలంటే తక్కువ కాదు అనేది నేను చెప్తున్నా ఈ సమాజానికి. వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయండి. ఈ పెళ్ళి అనేది చేయొచ్చు, అంటే సర్టన్ ఏజ్ అయిన తర్వాత చేయాలి, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలని చెప్పేసి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయచ్చు, చేయకూడదని నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని డిగ్రేడ్ చేయట్లేదు. ప్రతి ఒక్క ప్రొఫెషన్కి ప్రతి ఒక్క ఇది ఉంటుంది, డిగ్నిటీ డెకరం ఉంటాయి. కాకపోతే ఇదేంటంటే ఈ సర్వీసెస్లోకి వస్తే మనం పబ్లిక్కి సర్వీస్ చేయొచ్చు, చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. మనం గ్రూప్స్ ద్వారా మనం సెలెక్ట్ అయ్యి ఒక పబ్లిక్ సర్వెంట్ అయితే మనం ఎంతోమందికి ఎన్నో రకాలుగా కూడా మనం సహాయం చేయొచ్చు. మా మదర్ అట్ ద ఏజ్ ఆఫ్ 41, అంటే మీన్స్ 40+లో కొట్టారు. కొట్టినప్పటి నుంచి మాతో ఎప్పుడూ షేర్ చేసుకునేవాళ్ళు. నేను ఒక హోమియోపతి డాక్టర్గా ఉన్నప్పుడు కన్నా నాకు సర్వీస్ వచ్చాక చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, నేను ఎంతోమందికి డైరెక్ట్గా నేను హెల్ప్ చేయగలిగాను అది అని. సో మా మదర్ ఏం చెప్తారో చూద్దాం. ఎస్, నేను 40 ఇయర్స్లో సెలెక్ట్ అయ్యానండి గ్రూప్ 2లో తహసీల్దార్గా, డిప్యూటీ తహసీల్దార్గా. డిప్యూటీ తహసీల్దార్గా నేను అంతకుముందు నేను బతలపల్లి ఆర్డిటీలో డాక్టర్గా వర్క్ చేసేదాన్ని. అంతకుముందు కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో చేశాను, అనంతపురం మున్సిపాలిటీలో మొబైల్ క్లినిక్ మెడికల్ ఆఫీసర్గా స్లమ్ ఏరియాస్కి వెళ్ళేదాన్ని. సో నాకు డాక్టర్గా ఉన్న సాటిస్ఫాక్షన్ కన్నా కూడా నేను ఒక డిప్యూటీ తహసీల్దార్గా అయిన తర్వాత ఎంతోమంది ప్రజలకి ఎన్నో రకాల సర్వీసెస్ అందించగలిగాను. ఒక రేషన్ కార్డు అయితేనేమి, ఒక బర్త్ సర్టిఫికేట్ అయితేనేమి, ఎన్నో రకాలుగా వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఈ డిజాస్టర్స్ జరిగి ప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ టైంలో మేము వర్క్ చేయడం. అంటే ఒకసారి కర్నూలులో వరదలు వచ్చాయి, కర్నూలు వరదలు వచ్చినప్పుడు మేము అనంతపూర్లో ఉండి నేను అనంతపూర్ డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేసేదాన్ని. అనంతపూర్లో డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేసేటప్పుడు నేను లైజన్ కోఆర్డినేషన్ చేసేదాన్ని అనమాట. కర్నూలులో మా జాయింట్ కలెక్టర్ మానిటర్ చేస్తుండేవాళ్ళు. సో ప్రతి పూటకి ఏమి ఇక్కడి నుంచి పంపిస్తున్నామో ఆ లారీస్కి ఆ సరుకులన్నీ ఎత్తి పంపించడము, తర్వాత అక్కడ వాళ్ళకి చేరాయా లేదా, అక్కడ నెసెసిటీ ఏంటి, ఆ నెసెసిటీస్ ప్రకారం వాటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడి నుంచి మేము పంపించడము, ట్రాన్స్పోర్టేషన్ చేయడము, ఆ లాజిస్టిక్స్ అన్నీ కూడా, ఆ మెయింటెనెన్స్ అవన్నీ చేస్తుంటే ఎంతో తృప్తినిచ్చేది. ఇంకా నేను ఈవెన్ అక్కడికి కూడా వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా అవసరము అంటే కోఆర్డినేషన్ చేయడానికి ఇక్కడ కూడా ఉండాలి ఒకళ్ళు అన్న దానికి నేను అనంతపూర్లో ఆగిపోయి ఈ కోఆర్డినేషన్ చేసేదాన్ని. వాళ్ళకి మధ్యాహ్నం ఏం పంపించాలి, అక్కడ చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి ఆ టైంలో, పిల్లలకి పాలు అవసరమా, ఏం అవసరమా టయానికి. సో వాళ్ళకి అక్కడ కప్పుకోవడానికి బెడ్షీట్స్ కావాలంటే ఒకళ్ళు ముందరికొచ్చి ఒక ఎన్జిఓ వాళ్ళు వచ్చి బెడ్షీట్స్ స్పాన్సర్ చేయడము. సో ఇటువంటివన్నీ కూడా ఎంతో సర్వీసెస్, అంటే కొన్ని మాకు తెలియకుండా ఎన్నో సర్వీసెస్, అంటే కొన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితేనేమి, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితేనేమి, దానివల్ల వాళ్ళకి ఎన్నో యూజెస్ ఉంటాయి. తర్వాత వాళ్ళు వచ్చి మాకు చాలా థ్యాంక్స్ మేడం మీరు ఇది చేశారు, మాకు ఇది వచ్చింది అని మళ్ళీ మాకు వచ్చి ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు. మా అబ్బాయికి పలానా దాంట్లో సీట్ వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించేది అనమాట. జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉండేది. ఇప్పుడు నేను తహసీల్దార్గా నేను వర్క్ చేస్తున్నాను అనంతపూర్ కలెక్టరేట్లో. ఇప్పుడు కూడా తహసీల్దార్గా కూడా నేను గ్రివెన్స్ మానిటరింగ్ సెల్ తహసీల్దారు. సో ఎన్నో టైప్స్ ఆఫ్ గ్రివెన్సెస్ చాలా నాకు హ్యాపీ అనిపిస్తుంది, అవి వాళ్లకు సాల్వ్ అయినప్పుడు నిజంగా చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను పిల్లలకు కూడా అదే చెప్తాను, సర్వీస్ ఓరియంటెడ్తో పనిచేయాలి ఎప్పుడు కూడాను, హానెస్ట్గా సర్వీస్ ఓరియంటేషన్తోనే ఉండాలి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. సో మనం సర్వీస్ బాగా చేయాలి అట్ మ్యాక్సిమం ఎక్స్టెంట్, మనకు అవకాశం ఉన్నంత మేరకు మనం చేయొచ్చు అని నేను చెప్తాను. సో నెక్స్ట్ మా అమ్మాయి. అమ్మ నాకు అసలు వన్స్ ఈ ఏజ్లోనే చదవడం చాలా కష్టమైంది. నువ్వు 40 ఇయర్స్లో ఆ ఏజ్లో అంతా చదివి ఆ డిటర్మినేషన్తో ఎలా, అసలు హౌ, నీ హెల్త్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నా హెల్త్ కూడా నాకు చాలా అడ్డం వచ్చిందండి చదివేటప్పుడు. మేజర్ సర్జరీస్ అయ్యాయి, ఒక 2-3 మేజర్ సర్జరీస్ అయ్యాయి.
నేను గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో నాకు ఒక మేజర్ సర్జరీ అయింది. అయినా కూడా నేను వదలలేదు, మెయిన్స్ కూడా అలాగే వెళ్ళి రాశాను. ఇంకొక మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఈ గ్రూప్ వన్లో మేజర్ రిఫార్మ్స్ వచ్చాయండి, విత్ ఆప్షనల్స్. రెండు ఆప్షనల్స్ ఉండేటివి మెయిన్స్లో. ఆ రెండు ఆప్షనల్స్తో రాసినప్పుడు నేను నేరలో మిస్ అయ్యాను. మళ్ళీ ఆప్షనల్ తీసేసి మళ్ళీ కొత్త సిలబస్తో కూడా నేను రాశాను 2 టైమ్స్. అంటే అంత ఏజ్లో కూడా నేను యంగర్ జనరేషన్కి కంపీట్ అయ్యాను. మెయిన్స్ వరకు క్వాలిఫై అయ్యేదాన్ని, మెయిన్స్ కూడా రాశాను. కానీ తర్వాత 2 అటెంప్ట్స్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేకపోయాను. అది కూడా ఒక హెల్త్ కాంప్లికేషన్ వల్లే. రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి, రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్ అయ్యి, ఫాస్ట్నెస్ వచ్చేది కాదు రాయడానికి. చాలా బాధపడేదాన్ని, ఇప్పుడే ఫ్రాక్చర్ అవ్వాలా ఈ చెయ్యి, నేను రాయలేకపోతున్నాను అని. కానీ ఎందుకో భగవంతుడు ఇప్పటి వరకు ఇచ్చిన దాంతో నేను చాలా తృప్తిగా ఉన్నాను. అదే మా పిల్లలకి కూడా నేను ఎప్పటికో చెప్తాను. వాళ్ళు ఇప్పుడు అంటారు గ్రూప్ 2లో 3 రాస్తే కూడా 2 అమ్మాయికి వచ్చింది, నీ అంత మార్క్స్ మేము స్కోర్ చేయలేకపోయాము, ఆ ఏజ్లో నువ్వు ఎట్లా స్కోర్ చేసావని మార్క్స్ అని. ఇప్పటికీ అది ఛాలెంజింగ్ టాస్క్ వాళ్ళు అడుగుతుంటారు ఇంట్లో. 40+లో కూడా ఏది టఫ్ కాదు. సో ఇప్పుడు మన గ్రూప్ 2 అప్పర్ ఏజ్ లిమిట్ 42+, రిలాక్సేషన్తో 47 వరకు బీసీ ఎస్సీ ఎస్టీస్ రాయొచ్చు కాబట్టి. సో ఏజ్ డస్ నాట్ మ్యాటర్ అనడానికి నువ్వే ఇన్స్పిరేషన్. అదేమో కరెక్టేనండి, ఏజ్ గురించి మనము ఆలోచించకుండా అరే నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఈ పనులు ఉన్నాయి, వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి. టెస్ట్ చూడండి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. దీనికి నేనే రైట్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను డిమోటివేట్ అయ్యేదాన్ని కాదు, కసిగా చదివేదాన్ని. ఎట్లా తిరిగి 18 గంటలు ప్రిపరేషన్ నాకు. ఇది నోటిఫికేషన్ డిసెంబర్ 2003లో వచ్చిందండి. 2004లో ప్రిలిమ్స్ రాయాలి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయాలి. 2004లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయాలంటే నాకు నేను ఏ నుంచి స్టార్ట్ చేయాలి అంటే నాకు అకాడమిక్ గ్యాప్ 12 ఇయర్స్ అకాడమిక్ గ్యాప్ ఉంది. సో నేను ఇవన్నీ కూడా నాకు మళ్ళీ నేను ఇవన్నీ కూడా చదవాలి రాయాలి అంటే చాలా టైం పడుతుంది. అయితే వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు 6th 7th 8th అవి చదివేటప్పుడు నేను వాళ్ళకి సోషల్ సైన్స్ ఇవి టీచ్ చేసేదాన్ని, అంటే చెప్పేదాన్ని, కొద్దిగా గైడ్ చేసేదాన్ని. ఆ గైడెన్స్ నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఎందుకంటే బేసిక్స్ సోషల్ కానీ, అంటే ఇప్పుడు జియోగ్రఫీ, న్యాచురల్ వెజిటేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పిన దానివల్ల నాకు ఎంతో హెల్ప్ఫుల్ అయింది. తర్వాత నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ 3 మంత్స్ గ్యాప్లోనే నేను మొత్తం సిలబస్ కవర్ చేయాలి. మీకు తెలుసు ప్రిలిమ్స్ అంటే ఎంత వాస్ట్ సిలబస్ ఉంటుంది, ఎంత ఎక్స్టెన్సివ్గా రీడింగ్ చేయాలి ఏమి అనేది. పర్ అవర్ 18 అవర్స్ కష్టపడేదాన్ని. అయితే అప్పుడు ఒక మాక్ ఎగ్జామ్ పెట్టారండి, స్టేట్ వైడ్ మాక్ ఎగ్జామ్ పెట్టినప్పుడు నాకు స్టేట్లో 17th ర్యాంక్ వచ్చింది. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఎక్కువ ఈ మ్యాగజైన్స్లో అప్పుడు పేపర్స్, మోడల్ పేపర్స్ వచ్చేటివి, మోడల్ పేపర్స్ సాల్వ్ చేసి నేను మార్క్స్ వేసుకునేదాన్ని. సో 150కి నాకు 70, 60, 80 అట్లా వచ్చేటన్నమాట. అంటే దీనిలలోనే నాకు ఇంత వస్తుంది అంటే నేను నా టార్గెట్ ఏం పెట్టుకున్నానంటే నేను ఖచ్చితంగా 110 తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే నేను కంపల్సరీగా నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలను అన్న ఒక గోల్ పెట్టుకున్నాను, గోల్ సెట్ చేసుకున్నాను. గోల్ సెట్ చేసుకుంటే ఒక మాక్ ఎగ్జామ్ పెడితే నాకు 115 వచ్చి నాకు స్టేట్లో 17th ర్యాంక్ వచ్చింది. సో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓ డెఫినెట్గా నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలను అని. తర్వాత ప్రిలిమ్స్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు 100+ వచ్చాయి. నాకు కొద్దిగా డౌట్ కొనింది, ఎందుకంటే నా గోల్ 110, బట్ నాకు 102, 103 అలా వచ్చాయి. నేను పాస్ అవుతానా లేదా అని ఒక కోచింగ్ సెంటర్కి ఫోన్ చేసి నాకు ఇంత వచ్చిందండి, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, నేను మెయిన్స్ ప్రిపేర్ అవ్వచ్చా అంటే, మేడం కళ్ళు మూసుకొని ప్రిపేర్ కావచ్చు, మీరు మెయిన్స్కి చాలా మంచి స్కోర్ మీది అన్నారు. సో నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను పాస్ అవుతాను ఖచ్చితంగా అని. పాస్ అయ్యాను కూడా, మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాను. ఇంటర్వ్యూలో కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేశాను. కాకపోతే మెయిన్స్ మార్క్స్ వల్ల తెలుగు లిటరేచర్లో నాకు కొద్దిగా తక్కువ వచ్చి నేను క్రాక్ చేయలేకపోయాను గ్రూప్ 1. నౌ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ మై డాటర్ హ్యాస్ క్రాక్డ్ గ్రూప్ 1. సో నా డ్రీమ్ తను ఫుల్ఫిల్ చేసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్స్. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటానండి 3 అమ్మాయిల తల్లిని అని. కాబట్టి వాళ్ళని కూడా నేను అదే వేలో ఎంకరేజ్ చేస్తున్నాను చదవడానికి కూడా. కాబట్టి ఏజ్ ఈజ్ నో బార్, దిస్ ఈజ్ మై మెసేజ్ ఫర్ ఆల్ ద ఉమెన్. అలాగే అమ్మాయిలు అనే బాధ కూడా పెట్టుకోవద్దండి. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఏదానికి తక్కువ కాదు. వాళ్ళని చదివిస్తే వాళ్ళు కూడా చరిత్ర సృష్టించగలరు, చరిత్ర రాయగలరు. కాబట్టి ఇది నేను చాలా స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నాను. నెక్స్ట్ హర్షిత. చాలా థ్యాంక్స్ మా అన్నీ షేర్ చేసుకున్నందుకు. మేము పర్సనల్గా చూసాం కదా, 2003లో వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చింది. 2003లో నోటిఫికేషన్ వచ్చాక ప్రిలిమ్స్ రాశారు.
ప్రిలిమ్స్ రాశాక వాళ్ళ ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయ్యి మరీ ప్రిలిమ్స్ పెట్టారు, మరి వాళ్ళ ప్రిలిమ్స్ వాళ్ళ రిజల్ట్స్ ఇద్దరికి కలిపి మెయిన్స్ ఇలా ప్రాసెస్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2007-08 అయింది. సేమ్ ఇప్పుడు 2011 బ్యాచ్ వాళ్ళు ఎలా వెయిట్ చేశారు, వీళ్ళు కూడా అలానే ఓపికగా వెయిట్ చేశారు. 2003లో నోటిఫికేషన్ వచ్చింది, 2004లో ప్రిలిమ్స్ రాసాము, 2005 జూన్లో మెయిన్స్ రాశాను, 2007 జనవరిలో డిసెంబర్లో ఇంటర్వ్యూస్ జరిగాయి, 2007 జనవరిలో రిజల్ట్స్ వచ్చాయి. గ్రూప్ టూ కూడా అంతే అండి, 2005లో ఎగ్జామ్ పెట్టారు, 2007లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకి ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. నేను 2007లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ పెట్టారు ఆగస్ట్కి అంతా. సో 2002లో డిప్యూటీ తహసీల్దారే వచ్చింది. అప్పటికి నా స్కోర్ తక్కువే, అప్పుడు బ్యాచ్తో కంపేర్ చేస్తే 315 మార్క్స్ వచ్చాయి నాకు అప్పుడు. అంటే అప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేటువంటి 3 పేపర్స్, 2 ఆప్షనల్స్ అండ్ 1 మెయిన్స్. నా ఆప్షనల్స్ తెలుగు లిటరేచర్ అండ్ సైకాలజీ ఉండేది. సో మ్యాక్సిమం మార్క్స్ నేను సైకాలజీలో బాగా స్కోర్ చేశాను, ఎందుకంటే నేను ఎంఎస్సీ సైకాలజీ చేశాను కాబట్టి ఆ మార్క్స్ నాకు బాగా యూస్ఫుల్ అయ్యి గ్రూప్ 2 సక్సెస్ అయ్యేదానికి కారణమయ్యాయి. సో ఈ సక్సెస్కి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, మా పిల్లలు కూడా ఆ టైంలో నాకు కోఆపరేట్ చేశారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, మా పిల్లలు, మా హస్బెండ్, మా తల్లిదండ్రులు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. 2003లో అప్పటి నుంచి స్టార్ట్ చేసిన మా మదర్ జర్నీ అసలు ఎప్పుడూ తను ఫీల్ అవ్వలేదు ఇన్ని రోజులు వెయిట్ చేయాలని. ఎప్పుడు ఎనర్జెటిక్గానే ఉండేవాళ్ళు నోటిఫికేషన్ పడితే. ఈవెన్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు కూడా నేను అదే కాలేజ్లో మా మదర్కి సెంటర్ పడి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారనమాట. అప్పుడు నాకు చాలా గర్వంగా ఉండేది, నేను ఇంజనీరింగ్ చేస్తున్నా మా మదర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తున్నారు అని. సో గ్రేట్ పర్సీవరెన్స్ మా. థ్యాంక్ యూ.